అస్మద్ గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః. రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నిన్న రామచంద్రస్వామి సామాన్య ధర్మాన్ని ఎలా చూపించాడు అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇక ఈరోజు లక్ష్మణస్వామి. రామచంద్రుని వెంటే అరణ్యవాసానికి కూడా వెళ్ళినటువంటి వాడు కదా లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామి చూపించినటువంటి ధర్మాన్ని ఏమంటారంటే విశేష ధర్మం అంటారు. విశేష ధర్మాన్ని ఆచరించి చూపినటువంటి వాడు లక్ష్మణస్వామి. రామచంద్రస్వామి చూపించినటువంటిది శరీరగత సంబంధమైనటువంటి ధర్మం అండి. అంటే తల్లిదండ్రులు, బంధువులు, పరిజనము, వీళ్ళందరి యందు ఎలా నడుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని శ్రీరామచంద్రస్వామి చూపిస్తే, లక్ష్మణస్వామి ఆత్మగతమైనటువంటి సంబంధాన్ని చూపించారు. విశేషమైనటువంటి ధర్మం అది. ఏమిటండి ఆత్మకు ఉండవలసినటువంటి ధర్మం? ఆత్మతత్వం ఏమిటి అంటే, దాసభూతాః స్వతః సర్వే హ్యాత్మానః పరమాత్మనః అని భగవానునికి చెందిన వాళ్ళం మనమందరం. అంటే భగవంతునికి దాసులమండి. దాసులమంటే ఏం చేయాలండి భగవంతునికి అంటే సేవ చేయాలి. ఇది ఆత్మకు చెందవలసినటువంటి స్వభావం. ఆత్మకు చెందే స్వభావం ఏమిటి అంటే సేవ చేయుట, భగవంతునికి సేవ చేయుట. పరమాత్మకు, పరమాత్మ సన్నిధికి వెళ్ళాలని చూసేటటువంటివి ఆత్మలండి. ఆత్మ పరమాత్మను చేరి ఉంటుంది. అందుకని పరమాత్మకు దాస భావనను కలిగి సేవ చేసేటట్లుగా ఈ జీవులందరూ ఉంటారు. అయితే మన చేతనుల యొక్క స్వరూపాన్ని తెలియజేయటం కొరకు లక్ష్మణస్వామి అండి. చేతనుల యొక్క, చేతనులు అంటే ఎవరు? మనందరం. ఈ చేతనుల యొక్క లక్షణం ఏమిటి అంటే సేవ చేయుట. ఎవరికి సేవ చేయుట? పరమాత్మకు సేవ చేయుట. ఈ లక్షణాన్ని చూపించినటువంటి వాడు లక్ష్మణస్వామి. ఎందుకంటే రామచంద్రస్వామి అరణ్యవాసానికి వెళ్ళాలంటే లక్ష్మణస్వామిని ఎవరు వెళ్ళమనలేదు కదా. కానీ అన్న, నీవు లేకుంటే నేను ఇక్కడ ఉండను, ఒక క్షణమైనను జీవించే ఉండలేను అని 14 సంవత్సరములు అరణ్యవాసం చేసినటువంటి వాడు రామచంద్రునితో. నీకు సకల విధ కైంకర్యములు చేస్తాను. కైంకర్యం అంటే సేవ. రామచంద్రస్వామి కూడా విశ్వామిత్రుని వెంట వెళ్ళినప్పుడు కిం కరోమి, కిం కరోమి అని అంటూ ఉంటాడటండి. అంటే కిం కరుడు అనే మాట వింటుంటాం. కిం కరిష్యామి అంటుంటాడు. అంటే ఏం చేయాలండి, ఏం చేయాలండి, చెప్పండి చెప్పండి, సేవ చేస్తామని. ఒక పని చెప్పితే అప్పుడేనా, మళ్ళీ ఇప్పుడే ఒక పని చేస్తాం, మళ్ళీ ఇప్పుడే పని చెప్తున్నావా అంటుంటారు ఈనాడు పిల్లలు. కానీ దాసత్వ భావన అంటే పెద్దలయందు, తల్లిదండ్రులయందు ఇంకేం పని చెప్తావు చెప్పుమని అడిగి మరీ ఆ సేవ చేసినటువంటి మహానుభావుడు రామచంద్రస్వామి. అదేవిధంగా రామచంద్రుడికి, అంటే సాక్షాత్తు పరమాత్మ, రామచంద్రుడికి సేవ చేయుటకే లక్ష్మణస్వామి ఆ విశేష ధర్మాన్ని మనకు చూపించాడు. ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి రామచంద్రుడికి సేవ చేసినటువంటి మహానుభావుడు. అయితే దాసుడు చేయవలసినటువంటిది ఏమిటి అంటే కైంకర్యము, సేవ అంటున్నాం. సేవ అంటే ఏమిటండి అంటే అవతలి వారికి ఏది వాళ్ళకు ఆనందం కలగాలి మనం చేసే పని వల్ల, దానిని సేవ అంటారు. మనకిష్టమైన పని చేయడం కాదు, అవతలి వారికి ఆనందం కలగడం కోసం ఏ కొంచెమైనా సేవ చేయడం, దాన్ని సేవ అంటారు. ఇది దాసత్వ భావన అంటారు. భగవంతునికి చెందిన వాళ్ళమండి, భగవంతునికి చెందిన వాళ్ళమండి అంటే సరిపోదండి. ఏం చేయాలి అంటే భగవంతుని యందు ప్రీతి ఉంటే వారి ఆ భగవంతునికి సేవ చేయాలి. ఇప్పుడు చూడండి, లోకంలో పిల్లలంటే మనకు ప్రీతి ఉందనుకోండి, ఏ పిల్లలంటే ప్రీతి, ఆ పిల్లలకి మనం ఏదో ఒకటి ఇస్తాం, ఊరికే వెళ్ళాం, ఒక పండో ఫలమో ఏదో వారికి, వారు ఆడుకోవడానికి ఒక బొమ్మను తీసుకొని వెళ్తాం కదా. ఏ పిల్లలంటే ఇష్టమో వారికి. అదేవిధంగా మేము పరమాత్మకు సంబంధించిన వాళ్ళం అంటూ ఉంటే పరమాత్మ యందు సేవ చేస్తూ ఉండాలి. ప్రీతి కలిగి ఉండడం అంటే సేవ చేయాలి. భగవంతునికి పత్రము, పుష్పము, ఫలము ఏదో ఒకటి సమర్పిస్తూ ఉండాలి. అది
భక్తితో సమర్పిస్తూ ఉండాలి. పత్రం పుష్పం ఫలం తోయం అని భగవద్గీతలో పరమాత్మ సాక్షాత్గా చెప్పి ఉన్నాడు. అటువంటి సేవను చేస్తూ తన ధర్మాన్ని నిరూపించి చూపించినటువంటి వాడు లక్ష్మణస్వామి అండి. అందుకనే లక్ష్మణస్వామి విశేష ధర్మాన్ని ఆవిష్కరించాడు. అసలు లక్ష్మణస్వామి శత్రుఘ్న స్వామి ఇద్దరూ కూడా ఇద్దరు అన్నదమ్ములకు సేవ చేస్తూనే ఉన్నారండి. విశేష తమ ధర్మం అంటారు. అంటే భగవంతునికి సేవ చేయడం కాకుండా భగవద్భక్తులకి సేవ చేయడం అండి. భగవంతునికి సేవ చేస్తే, భగవంతునికి మన ఎందు ప్రీతి కలిగితే మనకు రక్షణ ఉంటుందో లేదో తెలియదు, కానీ భగవద్భక్తులకు హాని కలిగిస్తే మాత్రం పరమాత్మ ఊరుకోడు అని మనకు పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. అదే ఆ విధంగా విశేషతర సామాన్య ధర్మాన్ని రామచంద్రస్వామి నిరూపణ చేసి చూపిస్తే విశేష ధర్మాన్ని మనకు లక్ష్మణస్వామి చూపించాడు. ఆత్మకు ఉండవలసిన లక్షణం దాస్యం. భగవంతునికి ఉండే ధర్మం స్వామిత్వం. అంటే సొత్తును కలిగి ఉండడం. మనమందరము స్వామి యొక్క సొత్తు అండి. ఆయన మనల్ని రక్షించుకుంటాడు. మనమందరము స్వామికి దాసులం. ఈ విధంగా రాముని రామచంద్రస్వామి సామాన్య ధర్మాన్ని నిరూపిస్తే లక్ష్మణస్వామి విశేష ధర్మాన్ని మనకు తన ఆచరణ ద్వారా చూపించాడు. అదేవిధంగా భరతుడు విశేషతర ధర్మాన్ని చూపించాడండి. అంటే పరమాత్మ తనని ఏది ఆదేశిస్తే ఆ పనిని నేను చేస్తాను అని. భరతుడు రామచంద్రుడిని మళ్ళీ 14 సంవత్సరాలు వనవాసం వద్దు, నేను రాజ్యపట్టాభిషేకం స్వీకరించను, అన్నయ్య నగరానికి వచ్చేసేయండి అంటే రామచంద్రస్వామి రాలేదు. తండ్రి మాటకై నేను 14 సంవత్సరాలు అరణ్యవాసమే స్వీకరిస్తాను అని అన్న సందర్భంలో రాముడు ఎలా చెప్పితే అలా నడుచుకున్నాడండి భరతుడు. నేను వచ్చే వరకు నీవే రాజుగా ఉండవలసింది అని ఆజ్ఞాపిస్తే అలాగే ఉన్నాడు. కానీ నగరంలో ఉండను, పట్టాభిషేకం స్వీకరించను అంటూ నందిగ్రామంలో ఉన్నాడు. రామచంద్రస్వామి ఎలా ఉన్నాడో, అన్నయ్య నీవు ఎలా ఉన్నావో అలాగే ఉంటాను అంటూ జటాజూటములను ధరించి, నార వస్త్రములను ధరించి అలాగే ఉన్నాడు. అటువంటి విశేషతమ ధర్మాన్ని, విశేషతర ధర్మాన్ని పాటించినవాడు భరతుడు. శత్రుఘ్నుడు విశేషతమ ధర్మాన్ని ప్రకటించాడండి. అంటే తన పరమాత్మ యొక్క భక్తులకు సేవ చేయుట, భగవంతుని యొక్క భక్తులకు సేవ చేయాలండి. అది ఉత్తమోత్తమమైనటువంటి ధర్మంగా తెలియజేస్తారు మనకు పెద్దలు. అయితే భగవంతుని యొక్క భక్తుడు ఎవరు? భరతుడు. రామచంద్రుడు ఎలా చెప్తే అలా నడుచుకున్నవాడు భరతుడు కనుక ఆ భరతునికి సేవ చేస్తూ నేను ఉండిపోతాను అని భరతుని దగ్గర ఉన్నటువంటి మహానుభావుడు శత్రుఘ్నుడు. మహావీరుడు అండి శత్రుఘ్నుడు కూడా. శత్రుఘ్నుడు అంటేనే శత్రువులనందరినీ కూడా మట్టు పెట్టినవాడు అని అర్థం. ఎవరు శత్రువులు అంటే మన కంటికి ఎదురుగా కనిపిస్తున్నటువంటి శత్రువులు కాదండి, మన లోపల ఉండే శత్రువులను, అంతఃశత్రువులను కూడా దగ్గరికి రానియకుండా దునుమాడినటువంటి మహావీరుడు శత్రుఘ్నుడు అంటారు. అటువంటి ఈ నలుగురు దశరథ మహారాజుకి పుత్రులుగా జన్మించి విశేషమైనటువంటి ధర్మాలను ప్రకటింపజేసి ధర్మం అంటే ఇది, ఇలా నడుచుకోవాలి లోకంలో అని మనకు తెలియజేసినటువంటి గొప్పనైనటువంటి కావ్యమే శ్రీరామాయణం. పెద్దలను గౌరవించుట ద్వారా రామచంద్రస్వామి మనకు ఆత్మకు ఉండవలసినటువంటి జ్ఞానాన్ని తెలియజేస్తూ పరమాత్మకు దాసత్వ స్థితిని ఎలా కలిగజేయాలని లక్ష్మణస్వామి, భగవంతుడు ఎలా నిర్దేశిస్తే అలా నడుచుకుంటానని భరతుడు, భగవద్భక్తులకు సేవ చేస్తూ జీవితాన్ని గడపవలను అని నిరూపణ చేసి మనకు తెలియజేసినటువంటి వాడు శత్రుఘ్నస్వామి. వీళ్ళందరిలా మనము కూడా అలా నడుచుకోవడానికి, ధర్మంగా నడుచుకోవడానికి, ఎలా నడుచుకుంటే 10 మందిలో కీర్తి పొందుతామో అలా నడుచుకోవడానికి. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి అని సుమతి శతకకర్త తెలియజేశాడు కదా. అదేవిధంగా పిల్లలు పుట్టగానే ఆనందం కాదు, వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళు 10 మందిలో తెచ్చుకునేటటువంటి మంచి పేరు, దీని వలన తల్లిదండ్రులు ఆనందిస్తారు. మన తల్లిదండ్రులు ఆనందించేటట్లుగా నడుచుకోవడం మన ముఖ్యమైన బాధ్యత. ఇది అందరము గమనిద్దాం, అలా నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం, శ్రీమద్ రామాయణాన్ని శ్రవణం చేద్దాం, రామచంద్రుని యొక్క
కృపా కటాక్షాలను పొందుదాం. జై శ్రీమన్నారాయణ.